శతాబ్దాల చరిత్ర కలిగిన దస్తావేజు లేఖర్ల కడుపుకొట్టే విధంగా కార్డ్ ఫ్రైమ్ 2.0 విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడం సరికాదని ఈ విధానం వల్ల ఇటు ప్రజానికంతో పాటు అటు డాక్యుమెంట్ రైటింగ్ వృత్తిపై ఆధారపడి జీవించే 4 లక్షల మంది బ్రతుకులు అస్తవ్యస్తమవుతాయని ముత్తుకూరు దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానమైన కార్డు ఫ్రైమ్ 2.0 విధానాన్ని రేకిస్తూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శ్రీనివాసులు హనుమాలు మాట్లాడారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు డాక్యుమెంట్ రైటర్ల సేవలను గుర్తించి క్రమబద్దీకరిస్తుంటే ఏపీ ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్ల కడుపుకొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు 2 రోజులు పెండౌన్ కార్యక్రమానికి దిగుతున్నామని ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయంపై పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడుకొండలు, నాటారి శివయ్య, వాసు, సుబ్రహ్మణ్యం, శివశంకర్, పవన్ కుమార్, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వారి పిలుపు మేరకు 2 రోజులు పెండౌన్ కార్యక్రమం జరుగుతున్నాము. ముత్తుకూరు వారు ముత్తుకూరు దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ముత్తుకూరు వారు జరపడం జరుగుతుంది. 2 రోజులు 30/8/2023, 31/8/2023 ఈ 2 రోజులు చేస్తున్నాం. ఎందుకనగా ఈ 2.0 విధానం వల్ల ప్రజలకు అవగాహన లేక దస్తావేజు లేఖలకు కూడా అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. దస్తావేజులు తయారు చేయవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. అందువలన ఈ కార్యక్రమాన్ని కొద్దిగా సవరించి మా దస్తావేజుల కడుపులు కొట్టొద్దని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుచున్నాం. ముత్తుకూరు దస్తావేజు లేఖరి గత 100 సంవత్సరాల నుంచి అమలవుతున్నటువంటి దస్తావేజీ లేఖరి విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వమైనటువంటి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేస్తూ ప్రైమ్ 2.0 విధానాన్ని తీసుకొచ్చి మాకు ఉన్నటువంటి జీవనోపాధి 4 లక్షల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ విధానాన్ని రద్దు చేస్తూ ప్రైమ్ 2.0 విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల ప్రజలతో పాటు దస్తావేజీని నమ్ముకున్నటువంటి గత 8 సంవత్సరాల నుంచి నమ్ముకున్నటువంటి దస్తావేజు లేఖర్లు, దాని మీద ఆధారపడినటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు వీళ్ళందరూ జీవనోపాధి దెబ్బతింటుతో పాటు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు మరొకసారి ఈ ప్రైమ్ 2.0 విధానాన్ని గురించి ఆలోచించి పునఃసమీక్ష చేసి ఈ ప్రజలకు అందుబాటులో సేవలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి